హాయ్ హలో టిఎఫ్సిసి ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ స్నిగ్ధ. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయేది ఎవరిది అని అంటే ఒక డైరెక్టర్, ఒక ఫిలిం మేకర్, ఒక ప్రొడ్యూసర్, ఒక రైటర్ అండ్ ఫౌండర్ అండ్ చైర్మన్, ఇవన్నీ కలిపితే ఒక పర్సన్ ఉన్నారు. వారెవరో కాదు, ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు. సో వారిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. హలో సార్. హలో, బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నాం. అండ్ ఈరోజు సార్ని మనం కొన్ని క్వశ్చన్స్ తెలంగాణ ఫిలిం చాంబర్ గురించి అడగబోతున్నాము. సో దానికి పర్మిషన్ కావాలి సార్. ఓకే. సో తెలంగాణ ఫిలిం చాంబర్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? సో అందులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? సో అది తెలుసుకోవాలనుకుంటున్నాం. ముందుగా టిఎఫ్సి ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణ ఫిలిం చాంబర్ స్టార్ట్ చేసి దాదాపు 6 ఇయర్స్ అయిపోయింది. అంటే 7th ఇయర్ రన్ అవుతుంది. అంటే మనము తెలంగాణ ప్రభుత్వం రాకముందే 1 ఇయర్ బిఫోర్ చేసుకోవడం జరిగింది. మేము అప్పుడు కొంతమంది సభ్యులతో స్టార్ట్ చేసాం. ఇందులో గిల్డ్ ఇది కలిపి చాంబర్ చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం 2 ప్రభుత్వాల పర్మిషన్స్తో దీన్ని రన్ చేస్తూ ఉన్నాం. ఓకే. సో ఇందులో ఎంతమంది ఉన్నారు సార్, అంటే సభ్యులు కానీ? దీంట్లో సభ్యులు దాదాపు ఇప్పుడు 800 పైచిల్కి ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ప్రొడ్యూసర్స్ అందరూ అంటే కొందరు తెలుగు ఫిలిం చాంబర్లో ఉన్న వాళ్ళు కూడా ఇందులో మెంబర్స్గా ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఏంటంటే ఇది తెలంగాణ ఫిలిం చాంబర్ అన్నంత మాత్రమే ఒక తెలంగాణ వాళ్ళే కావాలి, తెలంగాణ వాళ్ళే ఉండాలనేది ఇక్కడ లేదు. దీని మన దాంట్లో ఇప్పుడు మన చాంబర్లో బాంబే నుంచి ఉన్నారు, బెంగళూరు నుంచి ఉన్నారు ప్రొడ్యూసర్స్ వచ్చి సినిమాలు చేస్తూ ఉన్నారు, అలాగే తమిళనాడు నుంచి ఉన్నారు, ఒరిస్సా నుండి ఉన్నారు, ఆల్ ఇండియా ఎక్కడ వాళ్ళైనా మన దాంట్లో మెంబర్స్ కావచ్చు అవుతున్నారు. అలాగే ఇక్కడ ఇక్కడ సెన్సార్ అయితే ఏ మూవీ అయినా సెన్సార్ చేసుకోవచ్చు. ఇక్కడ చేస్తే హిందీ కానీ తమిళ్ కానీ కన్నడ కానీ ఇక్కడ కూడా ఇక్కడే సెన్సార్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అలా హిందీ వాళ్ళు కూడా మన దాంట్లో కొన్ని సినిమాలు చేసి సెన్సార్ చేసుకున్నారు ఇక్కడ. ఓకే. అలా ఎంతమంది చేసుకున్నారు సార్ ఇప్పటివరకు? ఇప్పటివరకు దాదాపు 100 సినిమాలు మొన్న మా రామ్ గోపాల్ వర్మ వారా సినిమాతోటి 100 సినిమాలు ఇలా మేము సెన్సార్కు ఇలా ఇస్తుంటాము. ఇలా సెన్సార్ స్టాంప్ వేసి సంతకం చేసి ఇస్తాం. ఈ సినిమాతో 100 సినిమాలు మొన్న మా రామ్ గోపాల్ వర్మ వారా సినిమాతోటి 100 సినిమాలు ఇలా మేము సెన్సార్కు ఇలా ఇస్తుంటాము. ఇలా సెన్సార్ స్టాంప్ వేసి సంతకం చేసి ఇస్తాం. ఈ సినిమాతో 100 సినిమాలు అయినాయి మొన్నటికి. దీన్ని అదే రామ్ గోపాల్ వర్మ సినిమా కమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమాతో 100 సినిమాలు సెన్సార్ పూర్తయినాయి. ఓకే. అలాగే టైటిల్స్ ఎవ్రీ మంత్ మన దాంట్లో వచ్చే టైటిల్స్ని మనం బాక్స్ ఆఫీస్ అని ఒక ఫిలిం మ్యాగజైన్ వస్తుంటుంది. ఓకే. ఆ మ్యాగజైన్లో ఎవ్రీ మంత్ ఎన్ని టైటిల్స్ అయినాయి అవన్నీ వేస్తుంటాం. ఇప్పుడైతే మన దగ్గర మెయిన్గా 2 చాంబర్స్ ఉంటాయి. ఒకటేమో తెలుగు ఫిలిం చాంబర్, రెండోది మనది తెలంగాణ ఫిలిం చాంబర్. ఇంకొకటి తెలంగాణ ఫిలిం చాంబర్ అనేది ఒకటి ఉంది, కానీ అది ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే. అందులో కూడా ప్రొడ్యూసర్ కావాలని కొందరు చేసుకుంటుంటారు, కానీ దానికి ఓన్లీ ప్రొడ్యూసర్స్. మన దాంట్లో ఏంటంటే ఈ చాంబర్లో ఏంటంటే ప్రొడ్యూసర్స్తో పాటు 24 క్రాఫ్ట్స్ కూడా మన దాంట్లో అవకాశం ఉంది. డైరెక్టర్ కానీ ఆర్టిస్ట్ కానీ మనకు ఆర్టిస్ట్ అసోసియేషన్ యూనియన్లు ఉన్నాయి. ఆర్టిస్ట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ ఏమో జేవిఆర్, సెక్రటరీ ఏమో స్నిగ్ధ ఇట్లా. అలాగే డైరెక్టర్ అసోసియేషన్ ఉన్నది. అలాగే అన్ని అసోసియేషన్ 24 క్రాఫ్ట్స్ అసోసియేషన్స్ మన దగ్గర ఉన్నాయి. అందరికి కూడా ఇప్పుడు దాదాపు మన దాంట్లో 5000 టెక్నీషియన్స్ సభ్యులు అయ్యారు. వాళ్ళందరూ కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు. వాళ్ళు అందరూ కార్డు తీసుకుని కార్డు హోల్డర్స్ అందరికి కూడా వర్క్ జరుగుతూ ఉంది, చేస్తూ ఉన్నారు. సో అంతమంది ఉన్నారు కదా సార్, మరి అలా అంతమంది టెక్నీషియన్స్కి మీరు ఏ విధంగా అంటే ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? ప్రస్తుతం అయితే మనం టెక్నీషియన్ మెంబర్ అయిన వారికి అయితే 5 లాక్స్ హెల్త్ కార్డు ఫ్రీగా ఇస్తున్నాం. ఓకే. అలాగే అందులో కొందరు మన దాంట్లో ఇప్పుడు మియాపూర్లో కొన్ని హౌసెస్ కడుతూ ఉన్నారు. అందులో వాళ్ళకి ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస యోజన స్కీమ్, అలాగే ఈ కార్డు కింద ఒక 2 లాక్స్ వస్తుంది. అది ఇది కలిపి 4.5 లాక్స్ వరకు కొందరు సబ్సిడీ ద్వారా తీసుకొని హౌసెస్ కొనుక్కుంటున్నారు. అంటే అది కూడా అక్కడ కూడా ఏంటంటే డబుల్ బెడ్రూమ్ 17 లాక్స్కి, సింగిల్ బెడ్రూమ్ 11 లాక్స్కి అట్లా ఇచ్చి చేయడం జరిగింది. దాదాపు 210 మందికి ఏమో తీసుకున్నారు ఇప్పటికి. ఓకే. ప్లస్ ఆ కార్డు ఉన్న వాళ్ళకు పిల్లలకి స్కాలర్షిప్ కూడా ఉంటుంది.
ఇప్పుడు కేజీ నుంచి పీజీ వరకు ఉంది. అవును. బీటెక్ చదివే పిల్లలు కానీ డిగ్రీ చదివే పిల్లలకు కానీ 15,000 ఇస్తున్నారు స్కాలర్షిప్. అది అంతా ఆన్లైన్. అవును. అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడికి. అది మనం దాదాపు 5,000 మందికి ఇచ్చినాం ఇప్పటికి. ఓకే. ఇంకా ఎంతమంది టెక్నీషియన్స్ వచ్చినా ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ స్కీమ్ ద్వారా ఇచ్చింది ఎవరు అని అంటే మనకు ఆథరైజేషన్ చేసింది కూడా ఏంటంటే అప్పుడు వెంకయ్య నాయుడు గారు మన సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉంటారు. ఓకే. వారు ద్వారా మనకు రావడం జరిగింది. వారికి మన దత్తాత్రేయ గారు కూడా అప్పుడు మినిస్ట్రీ ఉండే, ఆయన లెటర్ ఇచ్చాడు మాకు. ఆ లెటర్ ద్వారా వెళ్ళి ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన దగ్గర తీసుకొని అలా చేయడం జరిగింది. ఇప్పుడు చాలామంది యూజ్ చేసుకుంటున్నారు టెక్నీషియన్స్, ఆ ఫెసిలిటీస్ అన్నీ యూజ్ చేసుకుంటున్నారు. ఈ మన దగ్గర కూడా దాదాపు ఆర్టిస్ట్ అసోసియేషన్లు కూడా ఒక 300 పై చిల్లుకున్నారు. అలాగే డైరెక్టర్ అసోసియేషన్లు, అన్ని అసోసియేషన్లలో కెమెరామెన్లు ఉన్నారు, కెమెరా అసిస్టెంట్లు ఉన్నారు, ఇలాగ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం మంచి ఫెసిలిటీస్ అన్ని అందిస్తున్నాం మనం. ఇప్పుడు ఏ టెక్నీషియన్ కైనా ఒక ఛాంబర్ ఉండాలి. అవును, రికగ్నైజేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. అఫిలియేషన్ ఉంటే రికగ్నిషన్ ఉండాలి. అయితే మన దగ్గర ఉన్నాయి రెండే ఛాంబర్లు కాబట్టి, ఒకటి తెలుగు ఫిల్మ్ ఛాంబర్, రెండు మన తెలంగాణలో ఉన్న వాళ్ళకే కంపల్సరీగా మన ఛాంబర్కి అప్రోచ్ కావాల్సిందే, మన దగ్గర చేయాల్సిందే. రెండవది ఏంటంటే ఇప్పుడు మనం మన ప్రభుత్వంలో మన దగ్గర మనది రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి మనది పర్ఫెక్ట్గా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు మనం అప్పుడు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు కొన్ని పెట్టారు, ఒక 10 ఇయర్స్ వరకు కలిసి ఉండొచ్చు, ఆ తర్వాత 10 ఇయర్స్ మాత్రం తప్పకుండా విడిపోవాల్సిందే అని. అవును. రేపు అలా జరిగినా జరగచ్చు కొన్ని ఛాంబర్స్. అవును. కాబట్టి మనది ఏంటంటే మనం ముందుగానే మనం ఇదే ప్రభుత్వంలో మనం రిజిస్ట్రేషన్ చేసుకొని పర్మిషన్ తీసుకున్నాం కాబట్టి మనం కంటిన్యూగా డెఫినెట్గా జరిగే అవకాశం ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. దీన్ని రోజు రోజుకు మనం అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాం. దీనికోసం మనం ఒకటి కల్చరల్ సెంటర్ పెట్టాం. ఓకే. కల్చరల్ సెంటర్లో కూడా దాదాపు ఒక 30 రూమ్స్ గెస్ట్ రూమ్స్ ఉంటాయి. ఆ గెస్ట్ రూమ్లో కూడా మన దగ్గర మెంబర్ అయిన ప్రొడ్యూసర్కి దాంట్లో మనం 50% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఓకే. నాలాంటి వాళ్ళు తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో మెంబర్స్ కానీ వాళ్లకు అందులో ఫిల్మ్ ఛాంబర్లో ఫిల్మ్ కల్చరల్ సెంటర్లో మెంబర్షిప్ ఇవ్వరు, అంటే ఎంట్రీ ఇవ్వరు. అందులో మెంబర్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. కానీ నేను మెంబరే ఫిలిం కల్చరల్ సెంటర్లో తెలుగులో, కానీ మెంబర్స్ కాని వారికి ఎంటర్ లేదు. మా ఫిలిం నేను పెట్టిన దాంట్లో ఏంటంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్లో మెంబర్ అయితే ఆ కల్చరల్ సెంటర్లో ఎంట్రీ కావచ్చు, అందులో ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవచ్చు. అక్కడ ఆడే ఫంక్షన్, చిన్న ఆడే ఫంక్షన్ చేయొచ్చు, ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు. తర్వాత మేమిచ్చే రూమ్స్, గెస్ట్ రూమ్స్ను యూజ్ చేసుకోవచ్చు. గెస్ట్ రూమ్స్లో కూడా 3 కేటగిరీలు ఉన్నాయి, క్లాసిక్ అని ఒకటి, డీలక్స్ అని ఒకటి, సూట్ అని ఒకటి. ఈ 3 కేటగిరీలో కూడా 30 రూములు ఉన్నాయి, అవి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అది కూడా 50% డిస్కౌంట్లో. ఓకే. ఆ ఫెసిలిటీ ఎందుకు కల్పిస్తున్నామంటే నిర్మాతలకు జరగా ఉండాలి, వాళ్ళకి వచ్చే ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ తక్కువ వాళ్ళకి మంచి రూమ్స్ రావాలని ఉద్దేశంగా పెట్టడం జరిగింది. చాలామంది ఆర్టిస్టులు ఇప్పుడు మా దగ్గర వచ్చి స్టే చేస్తూ ఉన్నారు, వాళ్ళకు తక్కువ డబ్బుతో సరిపోతుంది. ఓకే. అండ్ ఇప్పుడు మనకి ఇది ఈ మధ్యకాలంలో చూసుకుంటున్నా కూడా ఈ ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఫిలిమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి, లైక్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, తీస్తున్నారు. ఈ మధ్యలో చాలా, ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా మనకి ఫిలిం అనేది వారానికి 4 అసలు రిలీజ్ అనేవి అవుతున్నాయి. సో వాళ్ళకి ఏ విధంగా అంటే మనీ అనేది ఇన్కమ్ వస్తుందా, వాళ్ళు లాభపడుతున్నారా, ప్రొడ్యూసర్స్ ఓన్లీ చేసినందుకు హీరో హీరోయిన్లే లాభపడుతున్నారా, లేకపోతే ప్రొడ్యూసర్లకు కూడా ఏమాత్రమైనా ఉందా అనేది నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. దానికి మీరు ఏమంటారు సార్? అయితే ఈ మధ్యకాలం మీరు అడిగింది మంచికి వచ్చింది. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలకు మంచి జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ మధ్యలో డిజిటల్ బిజినెస్ అవుతుంది. డిజిటల్లో అమెజాన్ అని, ఓకే, నెట్ఫ్లిక్స్ అని ఇట్లా ఒక 7-8 కంపెనీలు వచ్చాయి. వచ్చి వీళ్ళ ఈ డిజిటల్ కొంటున్నారు. ఓకే. ఇది ఇంతకుముందు లేదు, లేదు గతంలో లేదు. గతానికి ఇప్పటికి చూస్తే కొంచెం తేడా ఉంది. ఇప్పుడు ఇవి రిలీజ్కి ముందే కొనేస్తున్నారు. కొనేసి వీళ్ళైతే మొత్తం రిలీజ్కే పేమెంట్ చేస్తున్నారు. ఆఫ్టర్ రిలీజ్ ఇక వాళ్ళు మాట్లాడుకుంటారు 2 వారాలకు 3 వారాలకు 4 వారాలకు ఇట్లా నెలలకు ఇట్లా వాడుకొని చేసేస్తున్నారు. ప్రతి సినిమాను తీసుకుంటున్నారు. గతంలో ఇది చిన్న సినిమాలు శాటిలైట్ కొనేవాళ్ళు కాదు. ఓకే. ఈ మధ్యలో డిజిటల్గా పోతున్నాయి కాబట్టి ఎక్కువ మంది సినిమాలు తీయడానికి అవకాశం వచ్చింది.
అది నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీకి మంచి కిందనే లెక్క. ఎందుకంటే ఎక్కువ మంది ఆర్టిస్టులు వస్తున్నారు, ఎక్కువ మంది టెక్నీషియన్స్ వస్తున్నారు, ఎక్కువ మంది సినిమాలు చేస్తున్నారు, ప్రొడ్యూసర్స్ ఎక్కువ మంది సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్యకాలం తెలంగాణ వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఎక్కువ వస్తున్నారు, గతంలో తక్కువగా ఉండరు, ఈ మధ్యలో ఎక్కువగా వస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే తీసిన సినిమాకి డిజిటల్ రూపంలో కొంత అమౌంట్ వస్తున్నది. కాబట్టి అది కూడా కొంచెం జాగ్రత్తగా అంటే చేసుకొని, అంటే బడ్జెట్లో మోసపోకుండా, నిర్మాత ఎవరి చేతిలో మోసపోకుండా ప్రతి రూపాయి ఆయన చేతి నుండి వెళ్ళేటట్టు చూసుకుంటే బాగుంటుంది. ఎక్కువ మంది ఈ మధ్యలో నాకు చాలామంది చెప్తా ఉన్నారు, సార్ నన్ను ఇతను మోసం చేశాడు, ఆ మేనేజర్ ఇట్లా తిన్నాడు, ఇతను ఇట్లా తిన్నాడు, ఆ కోడైరెక్టర్ ఇట్లా తిన్నాడు అని చెప్తుంటారు. వాళ్ళు తినడం కాదు, మీరు నిర్మాత అనేవారు పర్ఫెక్ట్గా ఉండి అతని ప్రతి రూపాయి అతని కళ్ళ నుండి అతని చేతి నుండి వెళితే అసలు ప్రాబ్లం ఉండదు. ఎవరో పేరు చెప్పుకొని ఎవరో తీసుకుంటే అది ఎవరు బాధ్యులు కాదు. కాబట్టి ప్రొడ్యూసర్ అనేవారు దగ్గరుండి ప్రతిదీ అతను చూసుకున్నప్పుడే బాగుంటుంది. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే మన తెలంగాణ పీపుల్కి అవకాశాలు అనేది ఎంతవరకు వస్తున్నాయి అనేది ఉంది సార్. అంటే మామూలుగా బాంబే నుంచి ఎక్కడెక్కడ ఇతర రాష్ట్రాల వాళ్ళకు ఇచ్చినంత అవకాశం తెలంగాణ పీపుల్కి ఇవ్వట్లేదు, ఎందుకని? మంచి క్వశ్చన్ అడిగారు. తెలంగాణ వాళ్లకు ఈ మధ్యకాలంలో నిర్మాతలు కానీ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అంటే పర్సంటేజ్ వైజ్గా పెరిగారు, ఎక్కువ మంది పనిచేస్తున్నారు, ఆర్టిస్టులకు పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడే టోటల్ అభివృద్ధి అయిందని కాదు, ఇంకా రావాలి, ఇంకా ఎక్కువ మంది రావాల్సిన అవసరం ఉంది, ఎక్కువ మంది ఫీల్డ్లో ఉండాల్సిన అవసరం ఉంది, ఎక్కువ మంది నిర్మాతలు కూడా రావాల్సిన అవసరం ఉంది. అంటే గతంలో కంటే చూస్తే ఇప్పుడు ఎక్కువగా ఉంది, ఇంకా కానీ ఇంకా ఉండాలి, ఇంకా రావాలి, ఇంకా నిర్మాతలు పెరగాలి, హీరోలు పెరగాలి, ఆర్టిస్టులు పెరగాలి. అప్పుడే ఇంకా ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఇండస్ట్రీని చాలా డెవలప్ చేస్తానని పట్టుదలతో ఉన్నారు. మన టీవీ 9 వాళ్ళ ఫంక్షన్లో కూడా చెప్పాడు ఆయన, ఈ ఫిలిం ఇండస్ట్రీని పెద్ద సినిమా హబ్గా తయారు చేస్తా, దీన్ని డెఫినెట్గా దీనికి బాగా సపోర్ట్ చేస్తా అని చెప్పాడు ముఖ్యమంత్రి గారు. దానికి అనుగుణంగా డెఫినెట్గా ఇండస్ట్రీ బాగుంటుంది, బాగా. ఇంకో విషయం ఏంటంటే సార్, చాలా మందికి థియేటర్స్ ప్రాబ్లం ఉంది అని అంటున్నారు, మరి అది ఉందా నిజంగా, అందరూ అనుకుంటున్నది నిజమేనా అనేది ఒక క్వశ్చన్ ఉంది సార్. అయితే స్నిగ్ధ గారు, నిజంగానే థియేటర్స్ ప్రాబ్లం ఉంది అనేది కొంతవరకు నిజం. కాకపోతే ఏంటంటే గతంలోకి పోలిస్తే ఇప్పుడు కొంచెం బాగుంది, ఎందుకంటే ఇప్పుడు మల్టీప్లెక్స్లు ఎక్కువయ్యాయి. ఓకే, మల్టీప్లెక్స్లలో సినిమా బాగుంటే డెఫినెట్గా అందరికీ పర్సంటేజ్లో ఇస్తున్నారు, డెఫినెట్గా జరుగుతుంది. కాకపోతే కొన్ని థియేటర్లు అంటే ఇండివిజువల్గా ఉండే థియేటర్స్ కొందరు చేతుల్లో గుప్పిట్లో ఉన్నాయి, వాళ్ళు మాకు ఇవ్వడం లేదు అనేది ఒక రూమర్ ఉంది, అది కొంతవరకు నిజమే. కాకపోతే ఏంటంటే గతానికి ఇప్పటికి చూస్తే మాత్రం కొంచెం తేడాగా ఉంది, ఇప్పుడు మల్టీప్లెక్స్లు ఎక్కువ వచ్చాయి. ప్లస్ వీళ్ళు కూడా కొన్ని థియేటర్స్ అడిగినప్పుడు కొందరికి కొన్ని సినిమాలకు ఇస్తున్నారు. మనమేమో ఒక సినిమా రిలీజ్ చేసినాం, ఉల్లాల మగ్గుర్రాదు అన్నది, అయితే దానికి కొన్ని మేము అడిగితే ఇచ్చారు. సినిమా బాగుంటే కంటిన్యూ చేస్తారు, కాకపోతే ఏంటంటే వాళ్ళ మూవీ వచ్చినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మూవీకే ఛాన్స్ ఉంటుంది, మన దానికి ఇవ్వరు. అట్లా కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉంది. అప్పుడు ఏంటంటే కొన్ని ఇంకా గవర్నమెంట్ ప్రభుత్వం దీన్ని కొన్ని థియేటర్స్ పెంచితే, కొన్ని థియేటర్స్ వాళ్ళ ల్యాండ్లో కట్టిస్తే, అది ఆంధ్రాలో కొన్ని కట్టారు, అలాగా ఇక్కడ కూడా కొన్ని అయితే బాగుంటుంది. థియేటర్స్ ప్రాబ్లం ఉన్నమాట వాస్తవము. కానీ మేము డైరెక్ట్గా అడిగితే మాత్రం ఇస్తున్నారు, ఎవరికైనా డైరెక్ట్గా ఈ నిర్మాతకు ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఎందుకు ఇవ్వరు ఇవ్వాలి కదా అంటే ఇస్తున్నారు, అలా జరుగుతూ ఉంది. కానీ ఈ సమస్య పోతే ఇంకా బాగుంటుంది. వాళ్ళు కూడా థియేటర్స్ లీజ్ తీసుకునే నాయకులు, కొంచెం మాతో పాటు వాళ్ళకు కూడా థియేటర్లు ఇస్తాము అనే ఒక మంచి ఉద్దేశంతో థియేటర్లు ఇస్తే ఇల్లుల్లి ప్రాబ్లం ఉండదు, ఈజీగా సాగిపోతుంది. ఇన్ ఫ్యూచర్లో కూడా ఇంకా సినిమాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎఫ్సీసీకి మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మీ వ్యూస్ అన్ని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మరి డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్, టీఎఫ్సీసీ చైర్మన్, వారి వ్యూస్, తెలంగాణ ఎప్పుడు ఈ ఫిలిం చాంబర్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇవన్నీ మనకు షేర్ చేసినందుకు కూడా వారికి మరొకసారి థ్యాంక్స్. అండ్ ఇలాగే మన టీఎఫ్సీసీ ఛానల్ని కూడా మీరందరూ ఆదరించండి, మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా పెరుగుతున్నారు. అండ్ సైనింగ్ ఆఫ్, స్నిగ్ధ, టీమా జనరల్ సెక్రటరీ. హాయ్, హలో, నేను మీ స్నిగ్ధ, టీఎఫ్సీసీ లైవ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్ షేర్ ఇంకా కమెంట్ చేస్తూ ఉండండి. అలాగే మీరు ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ ఇలా కనుక క్లిక్ చేస్తే మీకు ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. అందరికి నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. హాయ్, అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC లైవ్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. అండ్ హాయ్, నేను మీ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్ షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.